వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్లో స్పందించారు. రాష్ట్ర రైతులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పారు. రైతు బంధు కింద జూన్లో ఇవ్వాల్సిన నిధుల నుంచి 7,000 కోట్లు రుణమాఫీకి దారి మళ్లింపు చేశారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్లో స్పందించారు. రాష్ట్ర రైతులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పారు. రైతు బంధు కింద జూన్లో ఇవ్వాల్సిన నిధుల నుంచి 7,000 కోట్లు రుణమాఫీకి దారి మళ్లింపు చేశారు. రైతులకు హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుంచి కొంత మొత్తం విదిల్చి రుణమాఫీ చేస్తున్నామని ఫోజులు కొడుతున్నారని అన్నారు. 40 లక్షల పైచిలకు రైతులు 100,000 రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. 2014-2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావువంతు రైతులకే అర్హతనా అని నిలదీశారు. అప్పట్లో కేసీఆర్ సర్కార్ 2014లోనే 100,000లోపు రుణాలను మాఫీ చేయడానికి 16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చిందని చెప్పుకొచ్చారు. 2018లో అదే 100,000లోపు రుణమాఫీకి 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు 37 లక్షలని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన అందరూ రైతులకు రైతు బంధు విడుదల చేయాలని కోరారు.